కాపుల్లో ఆలోచన రేకెత్తిస్తున్న జోగయ్య లేఖ. పవన్ పై ప్యాకేజీ ఆరోపణలు నిజమనిపిస్తున్నాయి. జనసేనను టీడీపీలో విలీనం చేసేలా కనిపిస్తోంది. ఉపేక్షిస్తే లాభం లేదు, మన గళం నిప్పాలి, కాపులు ఉనికిని చాటాలంటూ లేఖ. మొన్న అధికారంలోకి వస్తే సీఎం పదవి చంద్రబాబుకి అన్న నారా లోకేష్ మరోసారి తన మనసులో మాట బయటపెట్టారు. ఒకవేళ ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవి పవన్ కు ఇస్తారా అన్న ప్రశ్నకు ఆ పదవి ఎవరికి ఇవ్వాలన్నది మా చంద్రబాబు, పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది అని తేల్చి చెప్పారు. ఇన్నాళ్ళు సీఎం సీఎం అని అరచిన జన సైనికులు, ఆయనకు మద్దతిచ్చిన కాపు నాయకులు కూడా ఇప్పుడు ఏం చేయాలన్నది తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే నారా లోకేష్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు పవన్ ను సమర్థిస్తున్న కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మరోసారి పవన్ కు లేఖాస్త్రం సంధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలు కాపు సామాజిక వర్గ ఉనికికి ముప్పు తెచ్చేలా, మున్ముందు మనల్ని మరింత ఆత్మరక్షణలో పడేసేలా ఉన్నాయి తప్ప కాపులకు ఏమాత్రం మేలు చేసేవిలా లేవు. ఇన్నాళ్ళు లెక్క వేరు, ఇక నుంచి వేరు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు చేతిలో మోసపోవడానికి కాపులు సిద్ధంగా లేరు. కాపులకు అండగా నిలబడతాడని భావించిన పవన్ చంద్రబాబు పంచన చేరి కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు. కాపు సామాజిక వర్గానికి పవన్ ఏదో చేస్తాడని నమ్ముతూ వచ్చాం, కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తోంటే ఆయనపై వస్తున్న ప్యాకేజీ ఆరోపణలు నిజమనిపిస్తున్నాయి. పొత్తుతో ఉన్న పార్టీని సంప్రదించకుండా నారా లోకేష్ సీఎం అభ్యర్థి చంద్రబాబే అని ఎలా ప్రకటిస్తారు? చంద్రబాబు అనుమతి లేకుండానే ఆయన ఈ ప్రకటన చేశారా? కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి బాబు చేస్తున్న కుట్ర ఇది. ఈ విషయమై బహిరంగ లేఖ రాసిన పవన్ గాని నాదెండ్ల గాని ఇప్పటి వరకు స్పందించలేదు. ఇది కాపులు ఆలోచించుకోవాల్సిన సమయం. పవన్ వైఖరి చూస్తోంటే జనసేనను టీడీపీలో విలీనం చేసేలా ఉంది. ఇక మనం ఉపేక్షిస్తే లాభం లేదు, ఇక మనం గలం నిప్పాలి, మన గొంతు వినిపించాలి, పిడికిని బిగించాలి, ఉనికిని కాపాడుకోవాలి, అధికారంలో మన వాటా మనం తీసుకోవాలి అంటూ హరిరామ జోగయ్య కాపులకు లేఖ రాశారు. హరిరామ జోగయ్య ఇలా లేఖాస్త్రాలు సంధిస్తున్నా పవన్ కళ్యాణ్ గాని నాదెండ్ల మనోహర్ గాని జనసేన తరపున మరెవ్వరూ కూడా స్పందించడం లేదు. అంటే జోగయ్య లేవనెత్తిన అంశాలు వాస్తవమేనని జన సైనికులు కూడా నమ్ముతున్నారు. ఈ వ్యవహారం జనసేనలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.